ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు. హలో హలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పక్షాన మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కామేడు మల్లికార్జున గారికి, కామేడు చిన్నప్ప గారికి, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు తెచ్చినటువంటి రైతు సంఘం నాయకత్వానికి, మహిళలకు, మహిళా రైతులకు అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే మన ఇద్దరు నాయకులు ఈ యొక్క ధర్నా ఉద్దేశం, ఈ ప్రదర్శన ఉద్దేశాన్ని మీ అందరికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలు దశ దగ్గరికి పడినటువంటి నేపథ్యంలో నిన్న ఓటర్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని రకాల రైతాంగం యొక్క సమస్యలను ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి, పాలక వర్గాల దృష్టికి తీసుకొని పోవడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 26 జిల్లాల్లో కూడా గత 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అనేక దశల్లో విజ్ఞప్తులు వేసి ఈరోజు చివరిగా ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. మన రైతు సంఘం నుంచి మన డిమాండ్ పెట్టాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు 11 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చి ప్రజలందరి పైన కూడా భారాలు మోపి వారి నట్టి విరుస్తా ఉన్నారు. ఆరుగాలం కష్టపడి వాన పడకపోయినా, ఎండకు ఎండినా, వానకు తడిచినా రైతాంగం కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక పిడికేడు భూమ పెడతా ఉన్నారు. అలాంటి రైతాంగం దేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలు వేసుకోవడంలో 3వ స్థానంలోకి మీరు తీసుకొని వచ్చినటువంటి ఘనత, ఆ ఘనత నుంచి మీకేమైనా కూడా బుద్ధి, సిగ్గు, లజ్జ, మానవ అభిమానం, రైతాంగం పట్ల ఏమైనా కూడా మీ కనికరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఈరోజు పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేపడతా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏదైనా ఒక మంచి ప్రయత్నం చేస్తాడేమో అని చెప్పి భావించి 4వ తారీఖు నుండి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టి అసెంబ్లీ సమావేశాల్లో 2 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రైతు కౌలు రైతులకు రుణాలన్నింటినీ రుణమాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం, అదేవిధంగా ఎకరానికి 15,000 రూపాయలు పంటకు వేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పడం, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ అన్నటువంటిది పత్రికల్లో పేపర్లలో ప్రకటించారు తప్ప రైతాంగానికి 2018 నుంచి ఇప్పటి వరకు రాకుండా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపునుంది. మరి ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీని కూడా ఇవ్వాలనే డిమాండ్లపైన ఈరోజు ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో ఓట్లు సీట్లు గెలవడం తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. నేను రైతు భరోసా కేంద్రాలు పెట్టాను, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతాంగాన్ని ఆదుకుంటా అంటున్నాడు, కానీ ఆయన ఇస్తున్నటువంటిది 7,500 రూపాయలు అని మాత్రం మర్చిపోతూ ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలుపుకుంటే 2 కలిపితే 13,000 రూపాయలు ఇస్తున్నాడు తప్ప ఏ ఒక్కటి ఇచ్చేటువంటి పాపానవ్వలేదు. రైతాంగానికి సంబంధించి ఆరుగాలం కష్టపడి పనిచేస్తున్నటువంటి రైతును ఆదుకోవడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రాలేదు.
మరి అనంతపురం లాంటి జిల్లాల్లో దాదాపు జిల్లా వ్యాప్తంగా కరువు విలయతాళనం చేస్తూ ఉంది. రైతాంగం కడుపు చేతబట్టుకొని వలసలు పోతూ ఉన్నారు. కేరళకు బెంగళూరుకి ఇలాంటి ప్రాంతాలకు పోయి వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రేళ్లారి పనులకు పోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదన్నటువంటిది వాస్తవం. నిన్న బడ్జెట్లో కూడా ఏ ఒక్కటి చేయలేదు. గత 5 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలోనైతేనేమి, అదేవిధంగా కరువు ప్రాంత రైతాంగ విషయంలోనైతేనేమి ఏ ఒక్కటి కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికబద్ధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోలేదు. దేశంలో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వమా లేకపోతే రైతు పక్షిక ప్రభుత్వం అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. తక్షణం మేము ఏదైతే 3 డిమాండ్లు పెట్టామో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలి రైతులకు, కౌలు రైతులకు. అదేవిధంగా 15,000 రూపాయలు రైతాంగానికి ప్రతి ఎకరానికి వారు వ్యవసాయం చేయడానికి అవకాశం ఇస్తూ డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీని తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.